నమస్కారం. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి మహిషాసురమర్థిని అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని తిథి తత్వము ధర్మసింధు నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు మహిషాసురమర్థిని అమ్మవారిని అర్చన చేయటం ద్వారా, మహిషాసురమర్థిని అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని పఠించటం ద్వారా భయంకరమైనటువంటి శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు వాటన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. నరదృష్టి నుంచి తొందరగా బయటపడటానికి కూడా ఈరోజు మహిషాసురమర్థిని అమ్మవారికి సంబంధించిన మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. మహిషాసురమర్థిని అమ్మవారి ఆవిర్భావం గురించి దేవీ భాగవతంలో చండీ సప్తశతిలో ప్రామాణికంగా చెప్పారు. దేవీ భాగవతము చండీ సప్తశతిలో ఏం చెప్పారంటే, మహిషాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించటానికి రజోగుణ ప్రధానమైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అష్టాదశ భుజాలతో ఆవిర్భవించిందని దేవీ భాగవతం చండీ సప్తశతిలో వర్ణించారు. సహజంగా మహాలక్ష్మీదేవి సౌమ్య రూపంలో మనందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. ఆ మహాలక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఆవిర్భవించింది. అయితే రజోగుణ ప్రధానమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు మాత్రం అష్టాదశ భుజాలు, అంటే 18 భుజాలను కలిగి ఉండి, ఆ 18 భుజాలలో రకరకాలైనటువంటి ఆయుధాలను ధరించి మహిషాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిందని దేవీ భాగవతంలో చండీ సప్తశతిలో మనకు చెప్పడం జరిగింది. మహిషాసురమర్థిని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు గృహంలో గట్టిగా గంట మోగిస్తూ మహిషాసురమర్థిని అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రజపం చేయాలి. దానికి కారణం ఏంటంటే, మహిషాసురమర్థిని అమ్మవారి స్తోత్రాన్ని మనం పరిశీలిస్తే ఆ స్తోత్రంలో ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే, సురలలనా తత ధేయిత ధేయిత తాళ నిమిత్త జలాశ్యరతే ककुभांपति वर धोंगत तारक ताल कुतूहल नादरते धिम 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 धिमिकट धिम धिमित ध्वनि धीर मृदंग निनादरते జయ జయ హే మహిషాసురమర్థిని రమ్యకపర్థిని శైలసుతి అంటూ అమ్మవారిని మనం కీర్తిస్తాం. ఇక్కడ సురలలనా తత ధేయిత ధేయిత తాళ నిమిత్త జలాశ్యరతే అంటున్నారు. అంటే సురలలన అంటే దేవతా స్త్రీలు, దేవతా స్త్రీలందరూ థై 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 అని తాళం వేస్తూ ఉంటే ఆ తాళము యందు అనురాగాన్ని ప్రదర్శిస్తున్నటువంటి మహిషాసురమర్థిని అమ్మవారికి నమస్కారం అని అర్థం. ककुभांपतिवर धोंगत तारक ताल कुतूहल नादरते, ककुभांपति अंटे दिक्पालकुलु, దిక్పాలకులందరూ థోం 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 అని శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దాలకు పరవశించిపోయి మహిషాసురమర్థిని అమ్మవారు నాట్యం చేస్తుందని అర్థం. ధిమ్ 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 ధిమికిట ధిమ్ ధిమితధ్వని ధీర మృదంగ నినాదరతే, అంటే ధిమ్ 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 అనే శబ్దాలు వచ్చేటటువంటి మృదంగ ధ్వనులంటే మహిషాసురమర్థిని అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమని ఇక్కడ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అంటే నాదం అంటే మహిషాసురమర్థిని అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం, శబ్దం అంటే ప్రీతిపాత్రం. అందుకే ఓం నాదిన్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ గట్టిగా గంట మోగిస్తూ మహిషాసురమర్థిని అమ్మవారికి సంబంధించిన మహిషాసురమర్థిని గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం మహిషమర్థిన్యై చ విద్మహే దుర్గాదేవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. దీన్ని మహిషాసురమర్థిని గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక ఇంట్లో 21 సార్లు పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రధానంగా తిథితత్వము ధర్మసింధు నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఆషాఢమాసం శుక్లపక్షం అష్టమి తిథి మహిషాసురమర్థిని అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి శత్రుబాధలు, దృష్టిదోషాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి మహిషాసురమర్థిని అమ్మవారికి సంబంధించిన ఏ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము. మరి ఓం మహిషమర్థిన్యై చ విద్మహే దుర్గాదేవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. మహిషాసురమర్థిని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. స్వస్తి.